हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अद्भुत चैनल नैन सग्गुबियम वडियाल चूपना सग्गुबियम वडियाल मन एंडल बेटे मन की नागैद बताई मुझे दी स्टव वैली वेडलपाट सिल्वर गिन्न दींटे बास्ते स्टील गिन्नते अड़गंटे काबट्टी मन सिल्वर गिन्ने गानी लेदा कुकर गानी तीसुकोनी मन अंदुलो पेट्टुकोवच्चु मुंदुगा आरु लेदा एडु ग्लासुल नीरुनी इंदुलो पोसी नीरु मरुगुतुन्नप्पुडु ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఇందులో వేసుకున్నా. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికే లోపల ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు దానికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని మనం మెత్తన పేస్ట్లా చేసి ఉంచుకుందాం. ఈ లోపల ఈ సగ్గుబియ్యము మనకి ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడికినట్టు తెలియడానికి మనకి ఈ కలర్ మారి ఇలా వస్తాయి సగ్గుబియ్యం కనపడకుండా. అప్పుడు మనం ఇందులోనే ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ను మొత్తం వేసి కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చి మరీ చిక్కగా ఉడికిపోతే ముద్దలా అయిపోతుంది కాబట్టి మనము ఈ కన్సిస్టెన్సీలోనే ఉడకబెట్టుకుని దీన్ని మనము వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాలు మనం అలాగే పక్కన పెట్టుంచేసి ఈ లోపల ఒక ప్లాస్టిక్ పేపర్ పర్చుకుని దానిలో చిన్న గరిట తోటి ఈ రకంగా మనం వడియాలను పెట్టుకుంటే మనకి సరిపోతాయి. ఇవి సాయంత్రానికి కల్లా మనకి మనం తిరగేసుకోవచ్చు లేదా రెండో రోజు మార్నింగ్ కల్లా మనము వీటిని తిప్పి మనం 4-5 ఎండలు ఎండనిచ్చి వీటిని మూత గట్టిగా ఉన్న డబ్బాల్లో పెట్టుకుంటే మనకి వడియాలు చాలా కాలం నిలవ ఉంటాయి. మనం వడియాలు వేయించుకోవాలనుకున్నప్పుడల్లా కొద్దిగా నూనె పెట్టుకొని ఈ సగ్గుబియ్యం వడియాలు నూనెలో వేసి ఒకటిగా వేయించుకుంటుంటే ఇవి పొంగి చాలా బాగా వస్తాయి. ఇవి సాంబార్ అన్నంలోకి వాటిలో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.